వ్యాక్సిన్స్ మనకి సంబంధించినటువంటి కోవాక్సిన్ కోవిషీల్డ్ కోవాక్సిన్ వచ్చేటప్పటికి భారత సొంత తయారీ భారతీయ మన భారత్ బయోటెక్ సంబంధించింది అలాగే కోవిషీల్డ్ వచ్చేటప్పటికి రష్యాకి సంబంధించిన అనుబంధ సంస్థ అంటే ఆస్ట్రాజెనికాకి సంబంధించిన అనుబంధ సంస్థ తయారు చేసుకొచ్చినటువంటిది ఇదంతా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటిది ఇప్పుడు మళ్ళీ ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే స్పుత్నిక్ రష్యా మన మీద ప్రెజర్ చేసి మిత్ర దేశం కాబట్టి ఇక్కడ అమ్మాలంటే మనం అనుమతి ఇచ్చాం అయితే భారత ప్రభుత్వం దాన్ని తీసుకోవడానికి నిరాకరించింది ఎందుకంటే తొమ్మిది వందల యాభై రూపాయలు దానికి ఖర్చు చేయాలి మనకి నూట యాభై రూపాయలకే ఈ వ్యాక్సిన్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం అందరం ఫ్రీగా వేయగలుగుతున్నాం తొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టి ఎందుకు వేయాలి రష్యా వాడికి అక్కడ కూడా డబ్బులు ఎందుకు తగలేయాలి అయితే వాళ్ళు ఇక్కడ అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు వీటిట్లలో కాకపోతే ఇప్పుడు ఆ స్పుత్నిక్ వీకి డిమాండ్ తగ్గిపోయిందంట కొనేవాళ్ళు కరువు అయ్యారట దాంతో క్రమంగా ఫెయిల్ అవుతోంది రెడ్డీస్ ల్యాబొరేటరీ సంస్థ దీన్ని స్వీకరిస్తే ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నటువంటి స్పుత్నిక్వి వ్యాక్సిన్ డిమాండ్ పడిపోయింది అన్నటువంటిది వైద్య వర్గాలే చెప్తున్నాయి ఎందుకంటే పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడానికి తగినటువంటి వనరులు ఆసుపత్రిలో లేకపోవడం అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఇంత తక్కువ ఉష్ణోగ్రత దగ్గర నిల్వ చేయడం సమస్య అయింది ఇండియాలో ప్రస్తుతం ఒక్కో డోస్కి తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలు ప్లస్ జీఎస్టీతో కలిపితే దాదాపు పదకొండు వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అంత పెట్టేదానికంటే మిగతా ఇంకా అంతకంటే తక్కువకొస్తా వస్తూ ఉండడంతో తగ్గించేశారు దాంతో రష్యాకి భారత ప్రభుత్వం డైరెక్ట్గా అటాక్ చేయాల్సిన అవసరం లేకుండా దాని అంతటా అదే దెబ్బతిందనమాట